హాయ్ పిల్లలు, నేను మీ కథలు చదివే బామ్మను వచ్చాను. ఇప్పుడు మనము మోసం అనే కథని విందాం. నిరంజన వరంలో సుమిత్రుడు అనే యువకుడైన ఒక సామాన్య వ్యవసాయదారుడు ఉండేవాడు. ఈ మధ్యనే అతని దూరపు బంధువు ఒక ఆయన పోతూ తనకు సంతానం లేని కారణాన తన ఆస్తి అంతా సుమిత్రుని పేరే రాసిపోయాడు. అయాచితంగా వచ్చిన ఆ ఆస్తిని అమ్మి సొమ్ము చేసుకున్న సుమిత్రుడు ఆ డబ్బుతో ఏదైనా వ్యాపారం చేద్దామనే నిర్ణయానికి వచ్చాడు. నగరంలో ఉండే తన మిత్రులు సందీపుడు, సారంగుడు అనే వాళ్ళతో కలిసి వ్యాపారం మొదలుపెట్టాడు. సుమిత్రుడు ఊర్లో వ్యవసాయం చేసుకుంటూనే అప్పుడప్పుడు నగరం వచ్చి మిత్రులను కలుస్తుండేవాడు. మొదట కొంతకాలము వ్యాపారంలో విపరీతమైన లాభాలు వచ్చాయి. సుమిత్రుడి ఆనందానికి మేరలేదు. వ్యాపారం చేస్తే అంతలా డబ్బు సంపాదించవచ్చని అతనికి అంతకుముందు తెలియదు. మొదటిసారి అనుభవంలోకి వచ్చేసరికి ఉబ్బి తబ్బిబ్బు అయ్యాడు. మిత్రులు అడిగినప్పుడల్లా మరింత పెట్టుబడి పెడుతూ పోయాడు. ఊళ్ళో కొంత పొలం అమ్మి నగరంలో ఒక ఇల్లు కొనుక్కొని భార్యాపిల్లలతో కాపురం నగరానికి మార్చాడు. వ్యాపారంలో విపరీతమైన లాభాలను చూస్తున్న సుమిత్రుడికి ఇంతకు ఎదుగుదల లేని వ్యవసాయం అంటే విరక్తి కలగసాగింది. క్రమంగా కొద్ది కొద్దిగా పొలాన్ని అమ్ముతూ వ్యాపారంలో పెట్టుబడి పెడుతూ పోయాడు. కొంతకాలం తర్వాత వ్యాపారంలో నష్టం వచ్చింది. సుమిత్రుడు ఆందోళన పడేసరికి సందీపుడు, సారంగుడు కలిసి మిత్రుణ్ణి ఓదార్చి వ్యాపారం అన్నాక ఇదంతా మామూలే, మనం ఏమాత్రం విచారించవలసిన పని లేదు, లాభం నష్టం వెలుగు చీకట్ల లాంటివి, ఇప్పుడు మనం కొంత స్థిమితపడితే త్వరలోనే పుంజుకొని మళ్ళీ విపరీతమైన లాభాలను కళ్ళ చూస్తాం అన్నారు. సుమిత్రుడు మిత్రుల మాటలకు సమాధానపడి వాళ్ళు అడిగిన పెట్టుబడి సర్దాడు. మరికొంతకాలం గడిచింది. వ్యాపారంలో మళ్ళీ నష్టాలు వచ్చాయి. కలవరపాటు పడుతున్న సుమిత్రుని మిత్రులిద్దరూ కూర్చోబెట్టి మరికొద్ది కాలం ఓపిక పడితే అంతా సర్దుకుంటుంది అని నచ్చజెప్పారు. సుమిత్రుడు మళ్ళీ సమాధానపడ్డాడు. పరిస్థితులు సుమిత్రుల్లో ఒక విధమైన భయాన్ని కలిగించసాగాయి. నిత్యం వ్యాపారం ఏమిటవుతుందో అని దిగులు పడసాగాడు. అతని ఆరోగ్యం కూడా పాడైంది. ఈ పరిస్థితిని చూసి భార్యాపిల్లలు బాగా ఆందోళన చెందారు. ఇంతకుముందు ఊర్లో వ్యవసాయం చేస్తూ ఉన్నప్పుడే చాలా ఆనందంగా సుఖంగానూ ఉండేవాళ్ళమని వాళ్లకు అనిపించింది. మరికొంతకాలానికి సుమిత్రుడు భయపడ్డట్టుగానే వ్యాపారంలో విపరీతమైన నష్టం వచ్చింది. ఎంత నష్టం అంటే పెట్టిన పెట్టుబడి పోను, మరికొన్ని అప్పులు మీద పడ్డాయి. సందీపుడు సుమిత్రుడికి నచ్చజెప్తూ అయిందేదో అయింది, ఎలాగోలా ఈ అప్పులు తెచ్చి మళ్ళీ కొత్తగా వ్యాపారం మొదలు పెడదాం అన్నాడు. పరువు మర్యాదలే ప్రాణంగా బతికే సుమిత్రుడు నగరంలోని ఇల్లు అమ్మి వ్యాపారంలో తన వాటాకు వచ్చిన అప్పులన్నీ తీర్చి వ్యాపారం మానుకొని భార్యాపిల్లలతో మళ్ళీ పల్లెటూరు చేరాడు. అమ్మగా మిగిలిన పొలము సుమిత్రుణ్ణి అమ్మలా ఆదరించింది. ఆ కాస్త పొలంలో సుమిత్రుడు ఎప్పట్లాగే వ్యవసాయం చేసుకుంటూ ఉండిపోయాడు. ఇలా ఉండగా సుమిత్రుని చెవిన ఒక మాట పడింది. తమ వ్యాపారంలో బాగా లాభాలు వచ్చినప్పటికీ సందీపుడు దొంగలెక్కలు చూపించి మోసం చేశాడు అని. సుమిత్రుడు ఆ మాటలు నమ్మలేదు. కానీ తర్వాత ఇద్దరు ముగ్గురు ద్వారా అదే మాట వినబడేసరికి సుమిత్రుడికి అనుమానం వచ్చి నగరం చేరి వాకప్ చేశాడు. నగరంలో సుమిత్రుడికి చాలా విషయాలు తెలిసాయి. గతంలో బాగా నష్టాలు వచ్చిన వ్యాపారం ఇప్పుడు బాగా నడుస్తోంది. సందీపుడు ఆర్థిక పరిస్థితి గతంలో కంటే ఇప్పుడు చాలా మెరుగైంది. అత్యంత ఆశ్చర్యం ఏమిటంటే సందీపుడు ఇతర మిత్రులతో కలిసి చేసే వ్యాపారాలన్నీ ఇప్పుడు చాలా బాగా నడుస్తున్నాయి. వాటి ద్వారా బాగా లాభాలు వస్తున్నాయి. సుమిత్రుడి అనుమానం బలపడింది. ఒకరోజు అతడు సందీపుణ్ణి కలిశాడు. మిత్రుణ్ణి చూడగానే సందీపుడు లేచి ఎదురొచ్చి మర్యాద పేరుతో నానా హడావిడి చేశాడు. కుశల ప్రశ్నల అనంతరం సందీపుడు సుమిత్రుడితో, నీతో అప్పుడే చెప్పానా వ్యాపారం అన్నాక ఒడిదుడుకులు సర్వసాధారణమని, ఇప్పుడు చూడు అదే వ్యాపారం ఇబ్బడు ముబ్బడుగా లాభాలు అన్నాడు విలాసంగా నవ్వుతూ. ఆ నవ్వు సుమిత్రుడికి ఒంటి మీద కారం రాసినట్టుగా అయింది. ఏమీ మాట్లాడకుండా కాసేపు కూర్చొని మన వ్యాపారం తాలూకు లెక్కలు ఒకసారి చూద్దాం అన్నాడు. సందీపుడు ఏమాత్రం కంగారు పడకుండా, అయ్యో ఇంకెక్కడ లెక్కలు, అప్పుడే చించేశాం కదా,
అయినా వాటిని అట్టేకాలం భద్రపరచడం మనకు అసలు మంచిది కాదు అన్నాడు. సందీపుడు తనని బాగా మోసం చేశాడని నిర్ధారణకు వచ్చాడు సుమిత్రుడు. అది మొదలు కనిపించిన ప్రతి ఒక్కరితోనూ తనకు సందీపుడు చేసిన మోసం గురించి చెప్పసాగాడు. అలాగే తమ ఊరి బడిపంతులు రమణయ్యతో కూడా చెప్పాడు. రమణయ్య చాలా తెలివైనవాడు, మంచివాడు. అతడు సుమిత్రుడు సుదీర్ఘంగా చెప్పినదంతా సావధానంగా విని కాసేపు మౌనంగా ఉండి, జరిగిన దాంట్లో సందీపుడు పొరపాటు ఏమీ లేదు, అన్నీ నీ పొరపాట్లే కనబడుతున్నవి అన్నాడు. సుమిత్రుడు ఉలిక్కిపడ్డాడు. తనది పొరపాటు అనేసరికి చాలా ఆశ్చర్యం కలిగింది. రమణయ్యకు అర్థం కాలేదేమో అని సందీపుడు తనను ఎంతగా మోసం చేసింది మళ్ళీ వివరించబోయాడు. రమణయ్య అతన్ని వారిస్తూ, సందీపుడు నిన్ను బాగా మోసం చేశాడని నేను నమ్ముతున్నాను, కానీ జరిగిన దాంట్లో నీ తప్పు చాలా ఉంది. ఎదుటివాడు మనల్ని ఒకసారి మోసం చేస్తే తప్పు వాడిది, రెండోసారి మోసం చేస్తే మాత్రం తప్పు మనదే. వ్యాపారము లాభ నష్టాలకు సంబంధించి సందీపుణ్ణి ఏనాడు నువ్వు లెక్కలు అడగలేదు అవునా? అవును, ప్రాణ స్నేహితుడు కదా అని నమ్మి అంతా తన మీద వదిలేశాను. నీలో ఉన్న మొహమాటాన్ని సోమర్థనాన్ని కప్పిపుచ్చుకునేందుకు అతని మీద నమ్మకం అనే నెపం వేస్తున్నావు. నీకు వ్యాపారం గురించి పూర్తి వివరాలు తెలియదు. సరుకు ఎంత కొనేది తెలియదు, ఎంతకు అమ్మేది తెలియదు. లెక్కలేమీ అడగకుండానే అడిగినప్పుడల్లా పెట్టుబడి పెడుతూ పోయావు. మట్టి పనికి పోయినా ఇంటివాడు ఉండాలనే సామెత నీవెప్పుడూ వినలేదా? ఇంత జరిగాక నువ్వు చేసిన పెద్ద పొరపాటు ఏమిటంటే సందీపుడు నిన్ను మోసం చేశాడని అందరికీ చెప్పడం. అందువలన నీకు వ్యవహార జ్ఞానం లేదని నలుగురికి తెలిసి నువ్వు చులకనవడం మించి నీకు ఒరిగేదేమీ ఉండదు. సందీపుడు అంటే గిట్టని వాళ్ళు నీ ముందు అతడిని బాగా తిట్టి నీ మెప్పు పొందడానికి ప్రయత్నిస్తారు. మరికొంతమంది నీ అమాయకత్వాన్ని వాడుకునేందుకు సందీపుణ్ణి వదిలియ్యి మనం కలిసి వ్యాపారం చేద్దామని ప్రతిపాదన కూడా నీ దగ్గర తెచ్చి ఉంటారు. ఎందుకంటే నీలాంటి వాళ్ళు వాళ్లకు చాలా అరుదుగా దొరుకుతారు కాబట్టి అన్నాడు రమణయ్య. ఆ సంఘటనలన్నీ సుమిత్రుడి కళ్ళ ముందు మెదిలాయి. రమణయ్య చెప్పినది అక్షర సత్యాలు. మోసం చేసిన వాడిది కాదు, మోసం చేసే అవకాశం ఇచ్చిన వాడిదే తప్పు. తనకు తెలివి వచ్చేలా చేసిన రమణయ్యకు కృతజ్ఞతలు తెలుపుకొని ఈసారి స్వంతంగా వ్యాపారం ప్రారంభించి నిదానంగా వ్యాపారం మెలకువలు నేర్చుకుంటూ త్వరలోనే సంపన్నుడయ్యాడు. తప్పు జరిగినప్పుడు కుమ్ములుతూ కూర్చోవడం కన్నా దాని ద్వారా వచ్చిన అనుభవాన్ని తిరిగి పెట్టుబడిగా పెట్టి జీవితంలో మళ్ళీ ఎదగవచ్చు అనే జీవిత సత్యాన్ని సుమిత్రుడు ప్రపంచానికి చాటాడు.